ప్రభుత్వమే యార్న్ డిపో ఏర్పాటు చేసి సబ్సిడీ పై ఆసములకు యార్న్ అందజేయాలని అదే విధంగా డాబి పింజర్లకు 15,000 రూపాయల సబ్సిడీని ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వెంటనే అందించాలని ఆసాముల కమిటీ అధ్యక్షుడు సిసిల రవీందర్ డిమాండ్ చేశారు. సోమవారం రోజున రాజన్న సిసిల జిల్లా కేంద్రంలో జరిగిన ఆసాముల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసి ఆసాముల సంక్షేమం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రాన్ని కూడా సమర్పించినట్లు ఆయన పేర్కొన్నారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో యార్న్ డిపో ఏర్పాటు చేసి ఆసాములకు సప్లై చేయడంతో పాటు అధికారులు ఇచ్చిన హామీ మేరకు ప్రతి డాబీ పింజర్లకు 15,000 రూపాయల సబ్సిడీని అందించాలని ఆసాముల సమన్వయ కమిటీ అధ్యక్షులు సిరిసిల్ల రవీందర్ డిమాండ్ చేశారు. సిఐటియు ఆధ్వర్యంలో ప్రభుత్వం అధికారులు ఆసాములకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, ఆసాములు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కలెక్టర్ కార్యాలయంలో ధర్నా నిర్వహించి ప్రజావారిలో అదనపు కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సిసిల రవీందర్ మాట్లాడుతూ గత సంవత్సరం ఆసాములకు స్వయం సమృద్ధి కల్పించడంలో భాగంగా యార్డ్ డిపో ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటికీ అది అమలు కాలేదని, అదేవిధంగా బతుకమ్మ చీరల డిజైన్ల కోసం ఏర్పాటు చేసుకున్న డాబి పింజర్లకైన ఖర్చుల నిమిత్తం ఒక్కో డాబీ పింజరకు 15,000 రూపాయలు 2 విడతలుగా విడుదల చేస్తామని చెప్పినప్పటికీ కేవలం 2,000 నుండి 3,000 రూపాయలు మాత్రమే అందించారని పేర్కొన్నారు. వెంటనే మిగతా సబ్సిడీ డబ్బులు 15,000 రూపాయలు వచ్చే విధంగా ఆసాములకు చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ ఆర్డర్ వస్తాలన్నింటి కూడా ఆసాముల కూలీలు పెంచి వారి సంక్షేమం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, లేనట్లయితే చలో హైదరాబాద్ నిర్వహించి కమిషనరేట్ కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి కోడము రమణ, ఆసాముల సమన్వయ కమిటీ కార్యదర్శి చేరాల అశోక్, కొండ సుభాష్, శ్రీనివాస్ సత్యనారాయణ, శంకర్ కమలాకర్ తదితరులు ఉన్నారు. చేరే అవకాశం కల్పించాలి, కల్పించాలి ఆసాములకు వేరే సంఘంలోకి చేరే అవకాశం కల్పించాలి. కలెక్టర్ గారికి మా సమస్యల మీద వినతి పత్రం ఇవ్వడానికి మేము ఇక్కడ ధర్నా కార్యక్రమం మొదలుపెట్టినాము. ఈ ధర్నా కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మాకు పేన సముద్రము శైలజ రామయ్య మేడం గారు యారం బ్యాంక్ ఏర్పాటు చేస్తాం. మీకు యారం బ్యాంక్ మీ కాళ్ళ మీద మేము నిలబడటానికి, మీ సొంతంగా మీ కాళ్ళ మీద నిలబడి మీరు దంద చేసుకోవడానికి మీకు యారం బ్యాంక్ ఏర్పాటు చేస్తున్నాము. అలాగే పోయినసారి మేము 22,000 రూపాయలు పింజర్ సబ్సిడీ పెట్టుబడి పెట్టినాం. దానికి 2 దఫాలుగా 7,500 రూపాయలు మాకు పింజర్ సబ్సిడీ ఇస్తా అన్నారు. పేన తాప 7,500 కానీ 2,000 రూపాయలు రాలేదు. మేము దానిలో సొంత బాగా నష్టపోతున్నాము. ఆ నష్టాన్ని మేము పూడుకునే విధంగా ఈ రోజు ధర్నా కార్యక్రమం చేపట్టినాం. ఖచ్చితంగా 15,000 రూపాయలు పూర్తి స్థాయిలో మాకు పింజర సబ్సిడీ అందించాలని చెప్పి మేము కోరుతున్నాము. అలాగే సంఘాలు, మ్యాక్ సొసైటీ సంఘాల సభ్యులు ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు పోవడానికి వీలు కల్పించాలని చెప్పి మేము కోరుతున్నాము. వీటికే 5 ఏళ్ల సంధి ఒకటే సంఘాలు ఉండి వాళ్ళు ఆ సంఘం లోపల ఎటువంటి లబ్ధి చేకూరడం లేదు. కాబట్టి ఈ సంఘం నుంచి వెళ్ళి వాళ్ళకి నచ్చిన సంఘంలోకి పోవడానికి వీలు కల్పించాలని చెప్పి మేము కోరుతున్నాము. అలాగే ఇప్పటికీ మేము పీసీ కానీ బ్రైట్ కానీ ప్రభుత్వ ఆర్డర్లల్లా 5 ఏళ్ళు అవుతుంది ఒకటే బావు ఆనంచి ఈనాడు దాకా గదే బాగున్నది. పెరిగిన నిత్యావసర వస్తువుల దృష్ట్యా మేము దృష్టి పెట్టుకొని మాకు ఈ గవర్నమెంట్ ఇచ్చే ఏదైతే ఆర్డర్లు ఉన్నాయో ఆర్డర్లు ఖచ్చితంగా కూలి పెంచి మాకు ఇస్తేనే మేము ఆర్డర్ తీసుకుంటాం ఈ తాప బతుకమ్మ చీరలు. అలాగే మేము బాగా ఇబ్బందులు పడుతున్నాము. ఆసాములు అనేటోళ్ళు ఎంతమందికి మేము వినతి పత్రాలు ఇచ్చినా కానీ 7 సార్లు కానీ మస్తు మందికి మేము వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఎవరు పట్టించుకోలేరు కాబట్టి వాళ్ళ కలెక్టరేట్ దగ్గరికి కలెక్టర్ గారికి ఇచ్చి మా సమస్యలను వెలువోసుకోవడానికి మీ ధర్నా కార్యక్రమం చేపట్టినాం.